శుభోదయం పిల్లలు, అందరు బాగున్నారు కదా? ఓకే, అసలు అందరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అందరు బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఓకే, రైట్. సో మరి మనం చివరి క్లాస్ లో ఏం చెప్తున్నామంటే, వినాయక చవితి మొదటి భాగం చెప్తున్నాం కదా. అంటే వినాయక చవితి అంటే ఏంటి, ఆ వినాయక చవితి పండుగ ఎలా జరుపుకుంటాము? ఓకేనా? సో మళ్ళొకసారి మనం చెప్పుకున్న చివరి క్లాసు, సో మళ్ళొకసారి రివిజన్ చేసుకున్నాం. ఓకేనా? రైట్. వినాయక చవితి మరి ఎవరి పండుగ అంటే మనము వినాయక పండుగ అని చెప్పుకున్నాం కదా. మరి దీన్ని ఏమని పిలుస్తాం మనము, వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా చెప్పుకున్నాం కదా. మరి ఒకరోజు ఏమవుతుందంటే, ఇక్కడ ఈ పార్వతీ దేవి ఉంటుంది కదా, అంటే ఒకరోజు ఈ దేవత వస్తారన్నమాట. శివుని దగ్గర దేవతలు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ, సో ఇక్కడ ఈ ఒక రాక్షసు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అది చెప్పండి అంటే శివుడు వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి కైలాసాన్ని తిరిగి వస్తుంటాడు కదా. మరి ఆ రాక్షసుని పేరేం పేరు ఇక్కడ, గజాసురుడు కదా. అంటే ఈ గజాసుని సంహరించి శివుడు ఎక్కడికి వస్తుంటాడు, కైలాసానికి తిరిగి వస్తుంటాడు కదా. మరి ఈ విషయం ఎవరికి తెలుస్తుంది, పార్వతీదేవి తెలుస్తుంది. కాబట్టి సంతోషంతో ఆమె ఏం చేస్తుంది, స్నానం చేయాలనుకుంటుంది కదా. అంటే ఆ శివుడు వచ్చేలోపు స్నానం చేసేయాలనుకుంటుంది. మరి గుమ్మ దగ్గర ఎవరైనా కాపలా పెట్టాలనుకుని ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి నలుగు పెట్టి తీసుకొని బొమ్మ తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఓకేనా? మరి ప్రాణం పోసిన తర్వాత పుత్రుడు నేను స్నానానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఎవరి లోడికి రానివ్వకని చెప్తుంది. మరి వెంటనే వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ గుమ్మ దగ్గర కాపలు ఎవరు ఇప్పుడు బాలుడు ఉన్నాడు కదా. మరి పరమశివుడు వస్తుంటాడు, సో ఆ వచ్చిన పరమశివుడిని ఈ బాలుడు లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. సో మరి పరమశివుడికి ఏమవుతుంది, కోపం వచ్చేసి ఈ బాలుడి యొక్క తలను నరికేస్తాడు కదా. మరి అప్పుడే వెంటనే పర్వదేవి బయటకు వచ్చి బోరును ఏడుస్తుంది. అక్కడ జరిగిన విషయం అంతా కూడా పరమశివునికి చెప్పేస్తుంది కదా. మరి ఆ వెంటనే ఏం చేస్తాడు, ఆ శివుడు తమ దగ్గర ఉన్నటువంటి ప్రమాదంగా చెప్తాడనమాట. వెళ్ళి ఏదైనా జంతువు యొక్క తలం తీసుకురమ్మంటే అక్కడ ఏది దొరుకుతుంది, ఒక ఏనుగు, ఏనుగు ఒకటి దొరుకుతుంది. ఆ ఏనుగు ఒక మొన్నెను తీసుకొచ్చి ఈ బాలుడికి అక్కిచ్చి పెడతాడు. ఓకేనా? సో ఇది తొండం మీద గురించి మనం చెప్పుకుంటుంది. అలాగే మరి ఇంకా ఆ శివపార్వతి ఇద్దరు కలిసి ఆ బాబుకి ఏమని పేరు పెట్టారు, ఇక్కడ ఆ బాలుడికి గణేశుడు అని పేరు పెట్టారు. మరి ఈ వినాయక చవితి ఎప్పుడంటే, ఆ వినాయకుడు పుట్టినరోజు కాబట్టి వినాయక చవితి జరుపుకుంటాము కదా. మరి ఈ పండుగ ఎప్పుడు జరుపుకుంటున్నాం మనం అంటే, సో ఈ అనేది మన వినాయక చవితి పండుగ వచ్చేసి భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటాము ఈ పండుగ. ఓకేనా? మరి ఈ వినాయకుడు లేదా గణేశుడు చాలా పెరుగునైన కదా. మరి ఈ వినాయకుడు లేదా గణేశుడికి ఒక వాహనం ఉందన్నమాట. సో ఆ వాహనం పేరేంటి ఇక్కడ, ఎలుక. ఆ ఎలుక పేరేంటి ఇక్కడ, అనింద్యుడు. అంటే అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని వినాయకుడు తిరుగుతూ ఉన్నాడు కైలాసం అంతా. అలాగే కొన్ని రోజుల తర్వాత ఈ శివపార్వతులకు మరొక కుమారుడు జన్మిస్తాడు, మరో కుమారుడు. ఆ కుమారుడు ఎవరంటే కుమారస్వామి. ఎవరు రెండో కొడుకు ఎవరు ఇక్కడ, కుమారస్వామి. మరి ఈ కుమారస్వామి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయనటువంటి నెమలిని వాహనంగా చేసుకుని తిరుగుతాడు. అంటే ఇక్కడ వినాయకుని వాహనం ఏంటి, అనింద్యుడు అంటే ఎలుక. అదే కుమారస్వామి వాహనం ఏంటి ఇక్కడ, నెమలి. ఓకేనా? సో ఇక్కడ వరకు మనకు క్లాస్ అయింది కదా, లాస్ట్ క్లాస్. మరి ఈరోజు క్లాస్ చూసుకుందాం, చూడండి. ఇక్కడ ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు. సో అందరూ దేవతలందరూ కలిసి పరమశివుని దగ్గరికి వచ్చారు. మాకు ఒక నాయకుడు అవసరము, సూచించండి అని పరమశివుని కోరారు. వచ్చి మాకు నాయకుడు కావాలి, మీరే సూచించండి ఎవరు నాయకుడు అని చెప్పేసి పరమశివుని కోరుతారు. ఎవరు, దేవతలు. తన కుమారుల్లో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకుంటాడు. సరే మీకు నాయకుడు కావాలి కదా, సరే నా ఇద్దరు కుమారుల్లో ఒకరి నాయకుడుగా ఎంచుకుందామని చెప్పేసి చెప్తా, నిర్ణయించుకుంటాడు అనమాట. అందుకోసం వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. అంటే ఈ కుమారస్వామికి, వినాయకుడికి ఒక పరీక్ష పెడతాడు అనమాట నాయకుడి కోసం. మరి ఏం పరీక్ష చూడండి అక్కడ. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. అంటే ఇదేంటి, నేను పెట్టే పరీక్షలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఏమవుతారంటే గణనాయకుడు అవుతారంట. మరి గణనాయకుడు అంటే ఎవరు, మానవుని సమస్యలు తీర్చేవాడు అని అర్థం. మా గుర్తుపెట్టుకోవాలి, గణనాయకుడు అంటే అర్థం ఏంటి కదా, మానవుని సమస్యలు తీర్చేవాడు అని అర్థము. అదే చెప్తున్నాను అనమాట. అంటే ఈ పోటీ పరీక్షలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మానవుల సమస్యలు తీర్చే గణనాయకుడు అవుతాడని చెప్పి అని చెప్తాడు అనమాట. పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడని పరమశివుడు తెలియజేశాడు. ఇద్దరు పిల్లలు పిలుస్తాడు అనమాట.
వినాయకుని కుమారస్వామి ఇద్దరిని పిలిచి చెప్తా ఉన్నాడు. ఏమనంటే వెళ్ళి ఏం చేయాలంట, మూడు లోకాలు అంట. మూడు లోకాలు అంటే ఏంటంటే మూడు లోకాలు అనమాట. అంటే ఏంటి ఇక్కడ స్వర్గము నరకము భూమి, అంటే పాతాళము స్వర్గము నరకము. ఏమి మూడు లోకాలు? మూడు లోకాలు అనమాట. బాగుంది పెట్టుకోండి. మూడు లోకాలు అంటే ఏం తెలుసా? స్వర్గము నరకము పాతాళము. స్వర్గము నరకము పాతాళము ఈ మూడింటిలో, అంటే ఈ మూడు నదుల్లో ఎవరైతే స్నానం చేసి వస్తారో వాళ్ళే గరనాయకుడు అవుతాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా? మరి తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఏం చేశాడు ఇక్కడ? ఇంకా తండ్రి చెప్తూనే ఉన్నాడు. తండ్రి ఎవరు ఇక్కడ? పరమశివుడు. పరమశివుడు ఇంకా చెప్తూనే ఉన్నాడు. వెంటనే ఏమైంది అక్కడ చూడండి, ఆ మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి తన వాహనం ఎక్కి వెళ్ళాడనమాట. ఎవరు? కుమారస్వామి. మరి కుమారస్వామి వాహనం ఏంటి ఇక్కడ? నెమలి. అంటే ఆ తన యొక్క నెమలిని ఎక్కేసి వెళ్ళిపోయాడు. అంటే మాయంగా మాటలు పూర్తి కాకముందే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అంటే పూర్తిగా వినలేదు ఇక్కడ. చిన్ని ఎలుక వాహనం కలిగిన తన కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు. సరే, కుమారస్వామి కంటే నెమలి ఉంది, నెమలి ఎగురుతుంది కాబట్టి ఎగిరి వెళ్ళిపోయాడు. మరి నాకు చిన్న ఎలుక ఉంది, ఎలుక ఎగరలేదు కదా, మరి ఎలా పోటీ పడాలి కుమారస్వామితో అని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు. ఎవరు? వినాయకుడు. ఓకేనా? మరి చూడండి, గణేశునికి ఒక ఉపాయం తట్టింది. ఇక్కడ గణేశునికి ఒక ఉపాయం తట్టింది. ఉపాయం అంటే ఏంటి? ఐడియా. ఇంగ్లీష్లో ఐడియా అంటాం కదా, ఆలోచన అనమాట. ఇక్కడ ఒక ఆలోచన వచ్చిందంట. ఎవరికి? వినాయకునికి. మరి ఏమొచ్చిందో చూడండి. వెంటనే నారాయణ జపం చేస్తూ, బాగు పెట్టుకోండి, ఏ జపం అని ఇక్కడ నారాయణ జపం చేస్తూ, నారాయణ జపం చేస్తూ ఏం చేశాడు ఇక్కడ చూడండి, శివపార్వతుల చుట్టూ భక్తితో మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు. ఎన్నిసార్లు చేశాడు ఇక్కడ? మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు ఇక్కడ. సో ప్రదక్షిణం అంటే చుట్టూ తిరగడం. ప్రదక్షిణం అంటే చుట్టూ తిరగడం. అంటే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు. ప్రదక్షిణం అంటే తిరగడం. మనం కూడా తిరుగుతాం కదా, దేవుని చుట్టూ తిరుగుతాం ఇలా. సో ఆ విధంగా అనమాట. ఎన్నిసార్లు చేశాడు ఇక్కడ? మూడు సార్లు ప్రదక్షిణాలు చేశాడు. ఏ జపం చేస్తూ అంటే నారాయణ జపం చేస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగాడనమాట. అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసిందంట. అలా మూడు సార్లు తిరగంగానే ఏమైందంటే ఇంకా, సో ముల్లోకాల్లో అటువంటి 3,50,00,000 నదుల్లో స్నానం చేసినట్ల ఫలితం వచ్చిందంట. అంటే ఇక్కడ ముల్లోకాల నదుల సంఖ్య ఎంత? 3,50,00,000 అంటున్నాడు. ముల్లోకాల నదుల సంఖ్య 3,50,00,000 అని చెప్తున్నాడు. అంటే చూడండి, తల్లిదండ్రుల విలువ, అది తల్లిదండ్రుల విలువ. అందుకే తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని చెప్తారు. అర్థమైందా? ఓకేనా? ఇక్కడ ఏంటి, ఆ శివపార్వతుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేశాడు కదా. మరి ఆ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తేనే ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చిందంట. చూడండి, కుమారస్వామి వెళ్ళిపోయినా ఒకటే, ఇలా తల్లిదండ్రులు బాగా తల్లిదండ్రుల చుట్టూ తిరిగినా కూడా ఒకటే. అంటే ప్రపంచంలో, అంటే ఈ స్వర్గంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ఈ సృష్టిలో తల్లిదండ్రికి మించిన దైవము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి కదా. అందుకే అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. ఓకేనా? ఇలా ముగ్గురు తర్వాతనే మన గుడిలో ఉన్న దేవుడైనా ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మొదట తల్లి తండ్రి, వీళ్ళిద్దరు మొదట, తర్వాత గురువు, ఇలా ముగ్గురు తర్వాతనే మిగతా ఎవరైనా సరే. ఓకేనా? సో ఆ విధంగా మూడు సార్లు ప్రదక్షిణం చేశాడనమాట. మరి ఇంకా మొత్తం పుణ్యం మొత్తం వచ్చేసింది. అంటే ఈ 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితము వచ్చేసింది. మెరుపు వేగంతో వెళ్లిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసాన్ని చేరుకున్నాడు. సో మాటలు పూర్తిగా ముందు వెళ్ళిపోయాడు కదా మెరుపు వేగంతో. మరి ఏం చేశాడు? అలసి
సోమశిలి వచ్చేసాడు. అంటే అది బాగా అలసి పోయి నీరసంగా ఉండి వచ్చేసాడు అనమాట. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. మరి వచ్చేసాడు అక్కడ ఎవడారు, ఇంకక్కడే గణేశుడు ఉన్నాడు కదా, మరి గణేశుని చూసి అవాక్కయ్యాడంట. అవాక్కయ్యాడంటే ఆశ్చర్యపోవడం చూడండి. అవాక్కు అంటే ఆశ్చర్యపోవడం. అంటే అక్కడే ఉన్నటువంటి వినాయకుని చూసి ఆశ్చర్యపోయాడు. మరి ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఆ వినాయకుడు ఏంటి నాకన్నా లా ఉన్నాడు, మరి ఎలుకను వాహనంగా కలిగి ఉన్నాడు, ఎలక ఎగరదు, ఆ ఎలక మీద వినాయకుడు కూర్చుంటే ఎలక ఉండదు కదా, మరి నాకన్న ముందు ఎలా వచ్చాడని చెప్పేసి ఆశ్చర్యంగా చూశాడు అనమాట వినాయకుని. తర్వాత ఏమైనా చూడండి, నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా నీ శక్తి చెప్పులను నేను గ్రహించలేకపోయాను. సోదర అంటే ఎవరు, తమ్ముడు అర్థం. ఓకేనా, తమ్ముడు లేదా అన్నారు అర్థం. చూడండి, నిజం తెలుసుకున్న కుమారస్వామి ఏమన్నా, సోదరా నీ యొక్క శక్తి యుక్తులను గ్రహించలేకపోయాను. యుక్తి అంటే తెలివి, బాగా గుర్తుపెట్టుకోండి. శక్తి అంటే బలము, యుక్తి అంటే తెలివి. అంటే నీ యొక్క తెలివితేటలను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజు కాదగిన అర్హత కలవాడికి నీవే అని గణేశుని కౌగిలించుకున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు విఘ్నరాజు అంటున్నాడు. చూడండి, విఘ్నరాజు విఘ్న అంటే సమస్య, మా గుర్తుపెట్టుకోండి. సమస్యలు, విఘ్నాలు అంటే సమస్యలు. రాజు అంటే అధిపతి కదా, రాజు అంటే అధిపతి. అంటే సమస్యలను పరిష్కరించే అధిపతి నువ్వే కాగలవు, ఆ అర్హత నీకే ఉంది సోదరా అని చెప్పేసి ఆ వినాయకుడిని కుమారస్వామి కౌగిలించుకున్నాడు. ఓకేనా, రైట్. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. అర్థమైందా, గణనాయకుడు ఎలా అయ్యాడు? సో ఆ పరీక్షలో నెగ్గినాడు. ఎలా నెగ్గినాడు, పోయి వెళ్ళి సాధించొచ్చాడా? ఏం లేదు, తల్లిదండ్రుల చుట్టూ నారాయణ జపం చేసి 3 రోజులు ప్రదక్షిణం చేశాడు. సో ఆ విధంగా ఈ ముల్లోకాలటువంటి 3,50,000 నదిలో స్నానం చేసిన ఫలితం అనేది వచ్చేసింది. సో ఆ విధంగా వినాయకుడు ఏమయ్యాడు, గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. మరి ఆ రోజున ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ, గణేష చతుర్థి అని చెప్పుకుంటున్నాం. ఓకేనా, ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. మరి ఈ పోటీ కూడా ఎప్పుడు జరిగిందంట, భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడే జరిగిందంట. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు. సో అందుకే మన దేశంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంట, మంచి ఆటలు పాటలతో వీధికి ఒక వినాయక మండపం ఏర్పాటు చేసేసి సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం కదా. మనందరూ జరుపుకుంటాం కదా వినాయక చవితి వస్తే. అట్లా ఆ రోజున మట్టితో చేసిన వినాయకుని విగ్రహానికి పూజలు చేయడం ఆచారం అయ్యింది. బాగు గుర్తుపెట్టుకోండి, వినాయకుని ఎప్పుడైనా మట్టితోనే తయారు చేయండి. ఎందుకంటే మట్టి అనేది ప్రకృతి సంపాదించిన వరం అది కదా, అంటే మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. అర్థమవుతుందా, ఎందుకంటే మట్టి వల్ల ఎటువంటి హాని ఉండదు పర్యావరణానికి. కాబట్టి మట్టితో చేసిన వినాయకుడినే వాడాలి మనం ఎప్పుడు కూడా. ఓకేనా, వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. బాగు పెట్టుకోండి, ఎన్ని రకాల ఆకులు అంట, 21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. చూడండి, 21 రకాల ఆకులతో వినాయకుడికి పూజలు చేస్తారు అడగొచ్చు. ఓకేనా, 21 ఆకులతో పూజిస్తారు అనమాట. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తాడు. కరెక్టే కదా, మరి వినాయకుడు ఇష్టం ఏంటి, ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, ఇవన్నీ కూడా ఏంటివి, వినాయకుడికి ఇష్టమైన ఆహారం. సో మనం కూడా ఏం చేస్తాం, వినాయక చవితికి అవే చేసి పెడతారని. సో మరి ఆ రోజు అన్ని కూడా అది చేసి ఏం చేస్తారంట, నైవేద్యంగా ఇస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు. నవరాత్రి అంటే 9 రాత్రులు. చూడండి ఇక్కడ నవరాత్రి, నవ అంటే 9, అంటే 9 రోజులు ఆయన పండుగ చేస్తారు. మనం కూడా చేస్తాం 9 రోజులు. 9 రోజు తీసుకపోయి ఏం చేస్తాం, నిమజ్జనం చేస్తాం నదులను చెరువులను కాలువలు కదా. సో అంటే ఇక నవరాత్రి 9 రోజులు చేస్తారనమాట వినాయకుడిని. తర్వాత వినాయక విగ్రహం ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలోని సముద్రము, నది, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. నిమజ్జనం అంటున్నారు చూడండి, నిమజ్జనం గుర్తుపెట్టు, నిమజ్జనం అంటే స్నానం చేయించడం అని వస్తుంది అంతే. స్నానం చేయించడం ఏం చేస్తాం, నీళ్ళు పడేస్తాం కదా వినాయకుడు. సో ఆ విధంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా గణపతి ఉత్సవాలను భారీ ఎత్తున వేడుకగా జరుపుతారు.
సో మన రాష్ట్ర రాజధాని ఏదంట హైదరాబాద్ బాగుంది పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏంటి ఇక్కడ హైదరాబాద్ మరి హైదరాబాద్ లో కూడా ఘనంగా చేస్తారు పండుగని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసే విగ్రహం భారీగా ఉంటుంది ఎక్కడ ఏర్పాటు చేసారంటమ్మ ఖైరతాబాద్ గుర్తు పెట్టుకోండి మన రాష్ట్రం ఎక్కడ అంటే ఖైరతాబాద్ అంటే భారీ విగ్రహం అతిపెద్ద విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తారు మన రాష్ట్రంలో అంటే ఖైరతాబాద్ లో చేస్తారు బాగుర్తు పెట్టుకోండి ఖైరతాబాద్ లో చేసే విగ్రహం భారీగా ఉంటుంది బాగా పెద్దగా ఉంటుంది తొమ్మిది రోజుల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు వేలాది మంది పాల్గొంటారు ఆ తొమ్మిది రోజులు ఆయనకు మంచిగా పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ఓకేనా అంటే ఎక్కడెక్కడ ప్రజలు వెళ్ళి ముక్కి వస్తుంటారు అక్కడ ఎందుకు మన రాష్ట్రంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేసే ప్లేస్ ఇది హైదరాబాద్ ఓకేనా హైదరాబాద్ నగరం విభిన్న మతాలకు సంస్కృతులకు ముఖ్యమైన గుడి కదా విభిన్న సంస్కృతులకు మతాలకు సంస్కృతులకు అంటే చాలా మంది ఉంటారు హైదరాబాద్ లో అందుకే హైదరాబాద్ ఏమంటాం విశ్వనగరం అంటాం హైదరాబాద్ ని విశ్వనగరం అంటే ప్రపంచంలో ఉండే అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు అంటే వేరే దేశాల వాళ్ళు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మరాఠీస్ జైన్ సిక్స్ సిక్స్ ఓకే ఇలాంటి అందరూ కూడా మన హైదరాబాద్ లో ఉంటారు ఓకేనా కాబట్టి హైదరాబాద్ ఏమంటాం విశ్వనగరం అంటాం బాగా గుర్తుంది మరి అలాంటి వాటికి కూడలేంటి మన హైదరాబాద్ హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాల్లో ముస్లిం సోదరులు కూడా పాలు పంచుకుంటారు అంటే మనమే కాదు మనం చేసే పండుగ అంటే వినాయక చవితి పండుగలో ముస్లింలు కూడా పాల్గొంటారు నిమజ్జనం నిమజ్జనోత్సవంలో మంచినీళ్ళు అందించడం చలవ పందిళ్ల నిర్వహణలో ముస్లిం సోదరుల సహాయ సహకారాలు మరవరానివి అంటే ఇక్కడ ఏమంటున్నారు చూడు చలవ పందిళ్ళు అంటే తెలుసా మనకి ఎండాకాలం వస్తే తాగునీరు అని చెప్పేసి ఫ్రీగా పెడుతూ ఉంటారు కుండల్లో నీళ్ళు అలా దాని అంటే చలవ పందిళ్ళు అంటాం ఓకేనా మరి అలాంటివి ఎక్కువగా ముస్లింలు నిర్వహిస్తారంట ఎందుకంటే మనం వినాయక చవితి ఏమంటాం మనం ఊరేగింపులో బాగా డ్యాన్స్ చేసి అలసిపోయి ఉంటాం కదా మరి నీరు కావాలి కదా సో అలాంటివి చలవ పందిళ్ళు ఏర్పాటు చేసి ఈ ముస్లిం సోదరులు కూడా మంచిగా పాలు పంచుకుంటారు అదే విధంగా రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ఉత్సవాలకు కూడా హిందువులు పాల్గొంటారు అలాగే వాళ్ళు రంజాన్ మాసంలో చేస్తే మనకు కూడా ఇస్తూ ఉంటారు ఫలహారం విహారం ఫలహారం కానీ ఇలాంటివన్నీ కూడా మనకు కూడా ఇస్తూ ఉంటాం అంటే వాళ్ళు చేసే పండుగల్లో మనం కూడా పాల్గొంటాము ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అర్థం పడతాయి జాతీయ సమైక్యత బాగా పెట్టుకోవాలి జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత అంటే అందరూ ఒకటే అనే భావన అందరూ ఒకటే జాతీయ సమైక్యత అందరూ ఒకటే అని అర్థం ఓకేనా అంటే ఇలా మనం జరుపుకునే పండుగలన్నీ కూడా మనం అందరం ఒకటి అని తెలియజేస్తున్నాయి ఓకేనా దాన్ని ఏమంటాము జాతీయ సమైక్యత అంటాం ఓకేనా సో జాతీయ సమైక్యత అంటే ఏంటి అంటే ఇట్లా మనం జరుపుకునే పండుగలన్నీ కూడా అందరూ ఒకటే అందరూ కలిసి మెలిసి ఉంటారని చెప్పడమే ఆ జాతీయ సమైక్యత ఓకేనా సో ఇది మనకు వినాయక చవితి పాఠం ఓకేనా సో అందరికి అర్థమైంది కదా అందరూ బాగా చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ